లక్ష్మీ నరసింహాయ నమ ఓం నమశివాయ ఓం దుర్గాయ నమః ఓం శ్రీ గణేశాయ నమ వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి సహజంగా ఎవరికైనా వచ్చేటియే ఆ చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకొని జీవించాలి భర్త అంటే భార్య ఓర్పుతో ఉండాలి భార్య అంటే భర్త అయిన సరే ఓర్పుతో ఉండాలి అలాంటి ఓర్పు లేక పట్టుదలతో మనస్పర్ధలతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు భార్య అంటే భర్తకు శత్రువు కాదు భర్త అంటే భార్య శత్రువు కాదు వీరిద్దరి మధ్యలో అన్యోన్యత తగ్గటం వల్ల మనస్పర్ధలు పెరుగుతుంటాయి దీనికి చిన్న చిన్న కారణాలు చాలా పెద్దగా అయ్యి భార్య భర్తలు విడిపోయే స్థాయికి ప్రమాదం జరుగుతుంటాయి ఇలాంటి గొడవల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు అత్తామామలు అందరికీ మానసికంగా ఇబ్బందులు గురి అవుతుంటారు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ఒకరంటే ఒకరు ఓర్పుతో అనుసరించుకొని సమర్థించుకోవటం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి ఇలాంటి సమస్యలు రావటానికి జాతకంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల జాతకరీతి వల్ల కొన్ని దోషాల వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి అలాంటప్పుడు వీరి సమస్య తొలగిపోయి సుఖ సంతోషం ఉండేటట్టు మనశ్శాంతిగా ఉండేటట్టు భర్త భార్య మాట వినేటట్టు భార్య భర్త మాట వినేటట్టుగా ఉండాలంటే వీరు దైవారాధన చేసుకోవాలి ఇంటిలో దైవారాధన ఏ విధంగా చేయాలంటే ప్రతి సోమవారము శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఆ ప్రదక్షిణ చేస్తూ ఓం నమో పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకరాయ నమ అనుకుంటూ పదకొండు ప్రదక్షిణ చేయాలి అట్లా ప్రతి సోమవారం చేయాలి ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి ప్రతి సోమవారము అభిషేకం చేయించాలి ఇలా చేయటం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న గ్రహదోషాలు కానీ చెడు దోషాలు కానీ తొలిగిపోయి అన్యూన్నత పెరిగి భర్తకి భార్య మీద ప్రేమ పెరుగుతుంది యొక్క భర్త మీద ప్రేమ కలిగి మీ ఇద్దరి మధ్యలో చెడు దోష తొలిగిపోయి అన్యున్నతగా ఉండగలుగుతారు కలకాలము చక్కగా కలిసి ప్రశాంతంగా జీవించగలుగుతారు ఓం నమ శివాయ సర్వే జన భవన్